హాయ్ అండి, నేను మీ సుభాష్ని. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ చాయ్స్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో మాదిరిగానే చికెన్ టిక్కా మసాలాని ఎంతో పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ చికెన్ టిక్కా మసాలాని మీరు ఒక్కసారి తయారు చేసి చూసారంటే ఇంకెప్పుడు బయట తినరండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ ఎంతో సిల్కీగా మంచి క్రీమీ టెక్స్చర్తో ఎంత తిన్నా తినాలనిపిస్తుంటుంది. మరి ఈ చికెన్ టిక్కా మసాలాని మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ చికెన్ టిక్కా మసాలాని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దామా. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆవాల నూనె వేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసి శనగపిండిని దోరగా వేయించుకోవాలి. శనగపిండి కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుతుందండి. శనగపిండిని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఇలా 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో శనగపిండిని వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి, కడాయి వేడిగా ఉంటుంది కాబట్టి శనగపిండి మాడిపోకుండా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి 1-2 టేబుల్ స్పూన్ల కారంని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక 1-2 నిమిషాల పాటు శనగపిండి మిక్చర్ని చల్లారనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలానే 1 టీ స్పూన్ గరం మసాలా, అలానే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతిని వేసుకొని, అలానే ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకొని, 1/2 లెమన్ జ్యూస్ను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి 1/2 కేజీ బోన్లెస్ చికెన్ని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకొని, మరీ చిన్న పీసెస్ లాగా కాకుండా కొద్దిగా మీడియం సైజ్గా కట్ చేసుకున్న పీసెస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక తగినంత ఉప్పును కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ టిక్కాని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక పెద్ద ప్యాన్ పెట్టుకొని 5-6 టేబుల్ స్పూన్ల నూనెను వేసి, మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ టిక్కా పీసెస్ని వేసుకొని ఒక సైడు బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక సైడు బాగా కుక్ అయ్యాక రెండో వైపు కూడా తిప్పుకొని, రెండో వైపు కూడా చికెన్ పీసెస్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా రెండో వైపు కూడా కుక్ అయ్యాక పీసెస్ని ఒకసారి అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి లేదో చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్ టిక్కా పీసెస్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించాక ఇందులోకి 1 టీ స్పూన్ ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలానే తగినంత ఉప్పును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఇందులోకి 2 మీడియం సైజు టమోటా ముక్కల్ని కూడా వేసుకొని, టమోటాలు బాగా మెత్తపడేంత వరకు ఇలా వేయించుకొని
స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమోటాలని చల్లారనివ్వాలి. టమోటాలు కొద్దిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని అవసరం అనిపిస్తే కొన్ని నీళ్ళు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఇందులోకి 2 బ్లాక్ కార్డమమ్లు దంచుకొని వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు వేయించాక ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ టమోటా ప్యూరీని వేసుకొని అలానే ఒక 1/2 కప్ నీళ్ళు వేసి ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా బాగా కలుపుకొని వేయించుకున్నాక మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత చూడండి, లైట్గా ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ కారం, అలానే 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలానే 1 టీ స్పూన్ మిరియాల పొడి, అలానే మంచి కలర్ కోసం 1-2 టీ స్పూన్ల ఫుడ్ కలర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం రెస్టారెంట్ స్టైల్లో మాదిరిగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కలర్ని యాడ్ చేసుకున్నామండి. ఇది ఆప్షనల్. ఇందులోకి చిన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలానే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మసాలాల్ని మళ్ళీ 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని ఇలా ఒక చిన్న కప్పులోకి వేసుకొని 5-6 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి కార్న్ఫ్లోర్ని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని ఇందులోకి వేసుకొని అలానే మనం ముందుగా చికెన్ టిక్కా కోసం మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ ఏమైనా మిగిలింటే అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకొని వేయించుకున్నాక మూత పెట్టి 4 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 4 నిమిషాల తర్వాత చూడండి, మసాలాలన్నీ చక్కగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ టిక్కా పీసెస్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 1 కప్పు నీళ్ళని వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ పూర్తిగా పైకి తేలింది కదా. ఇప్పుడు కర్రీని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి అమూల్ ఫ్రెష్ క్రీమ్ని 2 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేనట్టయితే వెన్నను కూడా వేసుకోవచ్చండి. ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి మళ్ళీ 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత చూడండి, కర్రీ చక్కగా రెడీ అయ్యింది కదా. నేను ఇందులోకి చక్కెరని వేయడం మర్చిపోయానండి, అందుకే చివరిలో 1 టీ స్పూన్ చక్కెరని కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చక్కెర ఆప్షనల్ అండి, కానీ చక్కెర వేయడం వల్ల అన్ని టేస్ట్లని చక్కెర బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి 1 టీ స్పూన్ వేశాను.
అంతేనండి, చికెన్ టిక్కా మసాలా రెడీ అయ్యింది. చూసారు కదా ఎంతో క్రీమీగా, ఎంత సిల్కీగా కర్రీ ఎంతో పర్ఫెక్ట్గా వచ్చింది కదా. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చినట్లయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది, చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఇంకా మళ్ళీ వదలరండి. మరి ట్రై చేస్తారు కదూ? మరి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మరింతమందికి చేరువయ్యేలాగా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై కుకింగ్ ఛానల్. థ్యాంక్ యూ.